తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క అతి శ్రేష్టమైన నామములో ఈ సాయంకాల సమయమున మై ఫ్యామిలీ విత్ మై గాడ్ ఈ పరిశుద్ధమైనటువంటి ప్రార్థనా కూటములోనికి మిమ్ములను ప్రేమతో సిఎస్ఐ చర్చ్ నిజామాబాద్ పాస్టరేట్ పక్షమున ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రారంభ ప్రార్థన చేస్తూ ఈ పరిశుద్ధ కుటుంబ ఆరాధనను మనము ప్రారంభించుకుందాము. ద్రాక్ష తోట యజమానుడవైన ఓమా ప్రభువా, సర్వశక్తిగల దేవా, శ్రీమంతుడును నీ కుమారుడనైన యేసు క్రీస్తు పవిత్రమైనటువంటి రక్తములో పాపములను కడిగి వేసుకొని మీ యొక్క పరిశుద్ధమైనటువంటి నామములో నూతన పరచబడి మేము నివసించు ప్రాంతములలో త్రియేక దేవునికి సాక్షి బిడ్డలుగా ఉండుటకు మీ పరిశుద్ధమైన నామములో ముద్రింపబడిన బిడ్డలముగా ఈ సాయంకాలము నీ పరిశుద్ధ సన్నిధికి వస్తూ ఉన్నాము. ఈ దినమంతయు ఉద్యోగములు వ్యాపారములు జరిగించుకొని పొలములలోనూ తోటలలోనూ సమయమును గడిపి అలసిపోయిన శరీరములతో మా గృహాలలోనికి చేరినాము. మా కుటుంబ సభ్యులతో కూడా కలిసి పాటల ద్వారాను ప్రార్థనల ద్వారాను వాక్యము ద్వారాను మీ నామమును గణపరచబోతూ ఉండగా ఈ ప్రార్థన కూడికను నీ కృపలో దీవించుమని యేసు నామములోనే అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ పరిశుద్ధ కుటుంబ ఆరాధనను మనము ప్రారంభించుటకు గాను గీతారాధన పుస్తకములో నుండి 5వ కీర్తన, పరిశుద్ధమే యేసుని రక్తం. ఈ కీర్తన మనందరికీ చాలా పరిచయం ఉన్నటువంటి కీర్తననే. పరిశుద్ధమే యేసుని రక్తం అనే కీర్తన పాడుచు దేవుని నామమును మహిమపరచుదము. స్వరూపమైనను సొగసైన లేదు, త్రోణీకరింపబడెను. విసర్జించిరి మనుజులెల్లరము, దైవమే చేయి విడెను. పదివేళలోనూ అతి సుందరుడు రూపునే కోల్పోయెను. పదివేళలోనూ అతి సుందరుడు రూపునే కోల్పోయెను. పరిశుద్ధమే యేసుని రక్తం ప్రవహించెను. కడుగాబడును పావన రక్తం ప్రభు యేసునే ఆరాధించు. వ్యసనాక్రాంతునిగా వ్యాధిగ్రస్తునిగా కనిపించే నా ప్రియుడు, మనము చూడనల్లని స్వరూపుడాయి మనమెన్నిక చేయలేదు. పదివేళలోనూ అతి శ్రేష్ట నీయుడు నీనునిగా చేయబడెను. పదివేళలోనూ అతి శ్రేష్ట నీయుడు నీనునిగా చేయబడెను. పరిశుద్ధమే యేసుని రక్తం ప్రవహించ
వచ్చెను గల్వరిలో గడుగా పడును పావన రక్తం ప్రభు యేసునే ఆరాధించు మన రోగములను భరించె ప్రభువే నిశ్చయముగా సేవపై మన వ్యసనములన్నీ సహించెనతడే దేవుని వద గొర్రే పిల్లై పదివేలలోన అతి పరిశుద్ధుడు పాపముగా చేయబడెను పదివేలలోన అతి పరిశుద్ధుడు పాపముగా చేయబడెను పరిశుద్ధమే యేసుని రక్తం ప్రవహించెను కల్వరిలో కడుగబడును పావన రక్తం ప్రభు యేసుని ఆరాధించు మన దోషములకై గాయములో నందే స్వస్థతనిచ్చే ప్రియుడే మన సమానాద శిక్ష భరించి నలుగా కొట్టబడెను పదివేలలోన అతి మనోహరుడు రక్తపుముతాయెను అతి మనోహరుడు రక్తపుముతాయెను పరిశుద్ధమే యేసుని రక్తం ప్రవహించెను కల్వరిలో కడుగబడును పావన రక్తం ప్రభు యేసుని ఆరాధించు బాధింపబడిన మౌని అయ్యుండి నోరు తెరువాడాయేను అన్యాయపు తీర్పు పొందినవాడై బలియాయే ఆశీర్వాలో పదివేలలోన అతి కాంక్షణీయుడు ద్వేషింపబడి కూయెను పదివేలలోన అతి కాంక్షణీయుడు ద్వేషింపబడి కూయెను పరిశుద్ధమే యేసుని రక్తం ప్రవహించెను కల్వరిలో కడుగబడును పావన రక్తం ప్రభు యేసుని ఆరాధించు అదే రీతిగా దేవుని నామమును గణపరుస్తూ ఉండగా ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో నుండి 529వ సంగీతము శ్రీయేసు రీతిగాను 529వ సంగీతము పాడుచు దేవుని నామమును మహిమపరుచుదుము సురీతి గాను నేనుండగోరుదు కోపం బులేని వాడు
చూడు ఆయో తండ్రితోను మాట్లాడు చుండెను శ్రీయేసురీతిగాడు నేను ఉండగరుదు పడగాను దీవించుచుండెను శ్రీయేసురీతిగాను ప్రేమింపగరుదు నా చెలికలోనేలు చూను శ్రీయేసురీతి గాను నేను ఉండగోరుదు నా వంటి చిన్న వారి ప్రేమించి పిలుచును ను నేని పొడి చాట నీరేసు నన్నుందజేయుమి పరిశుద్ధ వాక్య ధ్యానము నిమిత్తమై ఏర్పాటు చేయబడినటువంటి బైబుల్ పాఠము ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 15-19 వరకు మరియు 39వ వచనము చదువగా విందము. నేను నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలెనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవించును. పట్టణములో నీవు శపించబడుదువు, పొలములో నీవు శపించబడుదువు, నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు శపింపబడును. నీ గర్భఫలము, నీ భూమి, నీ పంట, నీ ఆవులు, నీ గొర్రె మేకల మందలు శపించబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు శపింపబడుదువు, వెలుపలికి వెళ్ళినప్పుడు శపింపబడుదువు. 39వ వచనము. ద్రాక్ష తోటలను నీవు నాటి బాగు చేయుదువు, కానీ ఆ ద్రాక్ష రసమును త్రాగవు, ద్రాక్ష పండ్లను సమకూర్చుకునవు. ఏలయనగా పురుగు వాటిని తిని వేయును. ఈ పరిశుద్ధ వాక్యమును దేవుడు మనందరి ఆత్మీయ మేలు నిమిత్తమై, ఈ వాక్య ధ్యానము నిమిత్తమై దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 28వ వచనములో మూడు శ్రేష్టమైనటువంటి దీవెనలను గురించి నిన్నటి దినమున మనము వాక్య ధ్యానము చేస్తూ అక్కడికి ముగించినాము. ఒకటి ధాన్యము, రెండవది ద్రాక్ష రసము, మూడవది మంచు. మంచు సమృద్ధిగా నీ దేశము మీద కురిపిస్తాను అని దేవుడు వాగ్దానము చేసినాడు. ఇస్సాకు తన కుమారుడైన యాకోబును కూడా నీ దేశము మంచు ద్వారా దీవించబడుతుంది అని దీవించినాడు. ఏషావును మాత్రము, నా కుమారుడా, నా దగ్గర ఎలాంటి ఆశీర్వాదములు లేవు, నీ దేశము మీద, నీవు నివసించు ప్రాంతము మీద మంచు ఉండదు అనేటటువంటి మాట జ్ఞాపకము చేస్తున్నారు. ధాన్యము, ద్రాక్ష రసము, మంచు. మంచు సమృద్ధిగా ఉన్నప్పుడే ఆ ధాన్యము అది పెరుగుతూ ఉంది,
మంచు సమృద్ధిగా ఉన్నప్పుడే ఈ ద్రాక్ష తోటలు చక్కగా ఎదుగుతవి, దాంట్లో నుండి ఈ ద్రాక్ష ఫలములు వస్తూ ఉన్నట్లుగాను, దాని నుండి ద్రాక్ష రసము వస్తూ ఉన్నట్లుగాను మనము జ్ఞాపకము చేయబడుతూ ఉన్నాము. మొట్టమొదటిది దేవుని దీవెనలకు మనము పాత్రులుగా ఉన్నాము అనడానికి సూచన ఈ ద్రాక్ష రసమే. రెండవది దేవుని దీవెనలను పోగొట్టుకొని శాపగ్రస్తులముగా ఉన్నాము అనుటకు సూచన ఈ ద్రాక్ష రసము మన యొద్ద లేకపోవటము. ద్వితీయోపదేశకాండము 28:15 ఉన్నటువంటి మాటలు మనము గమనించినట్లయితే, నేను నేడు నీకు ఆజ్ఞాపించు, ఇదిగో సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించినట్లయితే నీ దేవుడైన యెహోవా నిన్ను మెండుగా దీవిస్తాడు. ఒకవేళ కట్టడలను అనుసరించినట్లయితే నీ దేశము మీదికి, నీ కుటుంబము మీదికి శాపము వస్తూ ఉంది అనేటటువంటి మాటలు మనము చదువుకున్నటువంటి ఈ పరిశుద్ధ వాక్యములో మనము గమనించగలుగుతాము. 39వ వచనములో ఏమని అంటారంటే, ద్రాక్ష తోటలను నీవు నాటి బాగు చేయుదువు కానీ ఆ ద్రాక్ష రసమును నీవు త్రాగవు, అనగా నీ చేతుల కష్టార్జితమును నీవు అనుభవించేటటువంటి ఒక గొప్ప ఆశీర్వాదము నీవు నేను పోగొట్టుకుంటాము అనేటటువంటి మాట ఇక్కడ దేవుడైనటువంటి యెహోవా మోషే ద్వారా తన ప్రజలకు తెలియపరుస్తూ ఉన్నట్లుగా ఈ భాగములో మనము గమనించగలుగుతాము. ఇదే 28:51 మనము గమనించినట్లయితే, నిన్ను నశింపచేయు వరకు నీ పశువులను నీ పొలముల ఫలములను వారు తినివేతురు, నిన్ను నశింపచేయు వరకు ధాన్యమునే గాని ద్రాక్షారసమునే గాని తైలమునే గాని పశువుల మందలనే గాని గొర్రెల మేకల మందలనే గాని నీకు నిలువనీయరు అనేటటువంటి మాట. నీ శత్రువులు ఇదిగో నీ దేశము మీద పడి సమస్తమును నాశనము చేస్తారు, వాటితో పాటు ద్రాక్ష రసము కూడా నీకు దొరకకుండా చేస్తారు. ఇది దేవుని యొక్క ఆజ్ఞ, దేవుని యొక్క శాపము అనేటటువంటి మాట మనము ఈ సమయమున జ్ఞాపకము చేయబడుతూ ఉన్నాము. సరే, ద్రాక్ష రసమును పోగొట్టుకోవటము, ద్రాక్ష రసము లేకపోవటము దేవుని యొక్క శాపానికి సూచనగా ఉంటూ ఉంది అనడానికి మరికొందరు ప్రవక్తలు పరిశుద్ధ గ్రంథములో ఏమేమి జ్ఞాపకం చేసినారో కొన్ని విషయాలు నేను మీతో కూడా కలిసి ఈరోజు వాక్య ధ్యానములో జ్ఞాపకము చేస్తాను. 6 చిన్న ప్రవక్తలు, 2 పెద్ద ప్రవక్తలు ఏమేమి పలికినారో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. హోషేయా గ్రంథము 9:2 హోషేయా ప్రవక్త ఏమని జ్ఞాపకం చేస్తారంటే, ద్రాక్ష రసము లేకపోవును అనే మాట వాడతారు. 2వది యోవేలు ప్రవక్త 1:10 కొత్త ద్రాక్ష రసము లేకపోవును అని అంటారు. 3వది ఆమోసు ప్రవక్త 5:12 వారు ఏమని జ్ఞాపకం చేస్తారంటే, శృంగారమైన ద్రాక్ష తోటలు మీరు నాటినను ఆ పండ్ల రసము మీరు త్రాగరు అనేటటువంటి మాట ఇక్కడ మనము జ్ఞాపకము చేయబడుతూ ఉన్నాము. ఆమోసు ప్రవక్త ఏమని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నారంటే, మీరు శృంగారమైనటువంటి తోటలను, ద్రాక్ష తోటలను మీరు నాటుతారు కానీ దాంట్లో ఉన్నటువంటి ఆ పండ్ల యొక్క రసము మీరు అనుభవించేటటువంటి ఆ యొక్క యోగ్యతను మీరు కోల్పోతారు అనేటటువంటి మాట ఆమోసు ప్రవక్త మనకు జ్ఞాపకము చేస్తూ ఉన్నట్లుగా మనము చూస్తాము. ఇది దీనికి మరి ఒక ఉదాహరణ మనము చూడవచ్చు. హగ్గయి ప్రవక్త 775
పూటలో మనం గమనించినట్లయితే 775వ పేజీలో హగ్గయి ప్రవక్త గారు 1:6 మధ్యలో నుండి నేను చదువుతాను, చూడండి ఏమని వారు మాట్లాడతారంటే, పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకొనినను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది అనేటటువంటి మాట ఇక్కడ మనము జ్ఞాపకము చేయబడుతూ ఉన్నాము. పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకొనినను ఆ జీతము దేంట్లో వేస్తున్నారంటే చినిగిపోయిన సంచిలో వారు వేస్తే దాని వలన ఏమి ప్రయోజనము లేదు. ఈ ఆమోసు ప్రవక్త గారు ఏమంటున్నారంటే, శృంగారమైన ద్రాక్ష తోటలను మీరు నాటినప్పటికీ ఆ పండ్ల నుండి వచ్చేటటువంటి దాని రసమును మీరు అనుభవించలేరు అనేటటువంటి మాట. హగ్గయి ప్రవక్త 1:6 ఏమని అంటూ ఉన్నారంటే, మీ జీతము మీరు సంపాదించుకుంటారు కానీ ఆ జీతమును చినిగిపోయిన సంచిలో, అనగా ఆ సంచిలో వేయగానే కింద పడిపోతుంది, నీవు బండి మీద వెళ్ళిపోతావు, ఆ పైస నీకు కనబడకుండా నీ చేతుల కష్టార్జితము నీవు అనుభవించలేవు అనేటటువంటి మాట జ్ఞాపకము చేస్తూ ఉన్నారు. మరి జీతము మీద దేవునికి ఉన్నటువంటి అధికారము ఎక్కడిది? దేవునికి ఎక్కడి నుండి మన జీతము మీద, మన సంపాదన మీద, మన ద్రాక్ష తోటల మీద, మన ద్రాక్ష రసము మీద దేవునికి అధికారము ఏ రకముగా ఉన్నది అని ఒకవేళ మనము ఆలోచన చేసినట్లయితే, ఒక చక్కటి పరిశుద్ధ గ్రంథము నుండి ఒక చక్కటి మాటను నేను మీకు ఈ సమయమున జ్ఞాపకము చేస్తాను, చూడండి. కీర్తనల గ్రంథము 144వ కీర్తన 1వచనములో ఏమని ప్రస్తావిస్తారంటే, నాకు ఆశ్రయదుర్గమగు యెహోవా సన్నుతింపబడునుగాక, ఆయన నా చేతులకు యుద్ధమును నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడయ్యున్నాడు అనేటటువంటి చాలా అద్భుతమైనటువంటి సాక్ష్యము ఇక్కడ దావీదు మహారాజు గారు ఇస్తూ ఉన్నట్లుగా మనం చూస్తాం. అయ్యా, నా చేతులకు యుద్ధము చేసేటటువంటి నైపుణ్యత, నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడు. పోరాటం అనగా ఈ చేతులతో, ఈ వ్రేళ్లతో మనము సర్వసాధారణముగా చేసేది ఏమిటి అంటే, మీరు స్కూల్ టీచర్స్ అయితే మీరు పనిచేసేది ఈ చేతులతోనే, మీరు పోలీస్ డిపార్ట్మెంట్ వారైతే మీరు పనిచేసేది ఈ చేతులతోనే, లేదా మీరు మెడికల్ డిపార్ట్మెంట్ వారైతే మీరు పనిచేసేది ఈ చేతులతోనే, లేదా మీరు ఇతరాతర వేరే వేరే డిపార్ట్మెంట్స్లో బ్యాంకింగ్ సెక్టర్లో మీరు ఉన్నను మీరు పనిచేసేది ఈ చేతులతోనే, లేదా మీరు యాజకులుగా ఉన్నను ఈ పరిశుద్ధ గ్రంథమును పట్టుకొని బోధించేది ఈ చేతులతోనే, లేదా మీరు వ్యవసాయదారులుగా ఉన్నట్లయితే మీరు పనిచేసేటటువంటి స్థలములో మీరు కొడవన్లు పట్టుకొని ఆ యూరియాను చల్లేది ఈ చేతులతోనే, లేదా ఆర్టీసీలో కానీ రైల్వేలో కానీ ఏ డిపార్ట్మెంట్లో నీవు నేను పనిచేసినప్పటికీ ఈ చేతులు, ఈ వ్రేళ్లతోనే మనము పనిచేసుకోవాలి. వీటితోని పనిచేసిన తర్వాత సంపాదించాలి, సంపాదించిన దానితో నేను నా కుటుంబము పోషింపబడాలి. అది దేవుని యొక్క సంకల్పము. కీర్తనకారుడు ఏమంటున్నాడంటే, నా చేతులకు యుద్ధము. యుద్ధము అనగా ఈ లోకములో మనము చేసే జీవితం కొరకు, జీవించడానికి మనము చేసేటటువంటి పోరాటము. ఇక్కడ హగ్గయి ప్రవక్త ఏమంటున్నాడంటే, నీవు జీతము సంపాదించుకున్నను దానిని చినిగిన సంచిలో వేసిన వాడవవుతావు. ఆమోసు ప్రవక్త ఏమంటున్నాడంటే, శృంగారమైన ద్రాక్ష తోటలు మీరు నాటినను ఆ పండ్ల రసము మీరు త్రాగరుగో. ఇదే చేతులతోని, ఇదే వ్రేళ్లతోని మీరు చెట్లను పెడతారు కానీ దాని యొక్క ప్రతిఫలము మీరు అనుభవించరు. హోషేయ ప్రవక్త, యోవేలు ప్రవక్త, ఆమోసు ప్రవక్త, ముగ్గురు. 4వది గమనించినట్లయితే, మీకా ప్రవక్త 6:15 ద్రాక్ష రసము పానము చేయక ఉందువు అనేటటువంటి మాట జ్ఞాపకం చేస్తారు. 5వది జెఫన్య ప్రవక్త 1:13 మనము చూసినట్లయితే,
ద్రాక్ష తోటలు నాటుదురు కానీ మీరు దాని యొక్క పానము చేయరు అనేటటువంటి ఆ మాట అక్కడ జ్ఞాపకం చేస్తారు. ఎవరు? జెఫన్యా ప్రవక్త. హగ్గయి ప్రవక్త 1:11 ఈ ప్రవక్త గారు ఏమని మాట్లాడతారంటే, ధాన్యము ద్రాక్ష రసము తైలము విషయములో క్షామము పుట్టించి ఉన్నాను, నీకు సమృద్ధి లేదు, నిన్ను శపించున్నాను, శాపమునకు సూచనగా ఈ ధాన్యము ఈ ద్రాక్ష రసము ఈ తైలము ఆ ఇంట్లో కానీ ఆ పొలములో కానీ ఆ కుటుంబములో కానీ ఆ సంఘములో కానీ ఆ సమాజములో కానీ లేకపోవటము అనే మాట ఇక్కడ మనము జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాము. జాగ్రత్తగా వినండి, పాత నిబంధనలో మనకు 12 చిన్న ప్రవక్తలు ఉన్నారు, 4 పెద్ద ప్రవక్తలు ఉన్నారు. 4 పెద్ద ప్రవక్తలు యెషయా ప్రవక్త, యిర్మీయా ప్రవక్త, ఎహెజ్కేలు ప్రవక్త, దానియేలు ప్రవక్త. ఈ 4 పెద్ద ప్రవక్తలు, మిగతా చిన్న ప్రవక్తలు 12 ఉన్నారు. ఈ 12 ప్రవక్తలలో ఉన్నటువంటి 6 ప్రవక్తలు ఏమని ప్రవచిస్తూ ఉన్నారంటే, మీ ఇంట్లో కానీ మీ నివసించే ప్రాంతంలో కానీ ద్రాక్ష తోటలు మీరు నాటినప్పటికీ దానిని మీరు అనుభవించలేరు అనేటటువంటి మాటలు అక్కడ మనము జ్ఞాపకము చేయబడుతూ ఉన్నాము. యెషయా ప్రవక్త, పెద్ద ప్రవక్తలలో యెషయా ప్రవక్త దగ్గరికి వచ్చేసరికి 16:10 యెషయా ప్రవక్త గారు ఏమని జ్ఞాపకం చేస్తారంటే, 16:10 మనము గమనించినట్లయితే యెషయా ప్రవక్త గారు మాట్లాడుతున్నటువంటి మాటలు నేను చదువుతాను చూడండి. 16:10 ఆనంద సంతోషములు ఫలభరితమైన పొలము నుండి మానిపోవును, ద్రాక్ష తోటలో సంగీతము వినబడదు, ఉత్సాహధ్వని వినబడదు, గానుగులలో ద్రాక్ష గెలలను త్రొక్కువాడెవడునూ లేడు, ద్రాక్షల తొట్టి తొక్కువాని సంతోషపు కేకలు నేను మాన్పించి ఉన్నాను. ఈ ద్రాక్ష పండ్లను చూడగానే ఇశ్రాయేలీయులకు ఎక్కడ లేని సంతోషము, సమృద్ధి అయినటువంటి పంట, ఆనందాన్ని ఇచ్చేటటువంటి పంట ఈ ద్రాక్ష తోటలు లేదా ద్రాక్ష పండ్లు. దానిని త్రొక్కేటటువంటి వారు ఉండరు, దాన్ని చూస్తూ సంతోషించేవారు ఉండరు, దాన్ని చూస్తూ ఆనంద కేకలు వేసేవారు ఉండరు, దాన్ని చూస్తూ సంగీతములు పాడేటటువంటి వారు ఉండరు అని యెషయా ప్రవక్త జ్ఞాపకం చేస్తూ ఉన్నారు 16:10. అదే రీతిగా మనం చూసినట్లయితే యిర్మీయా గ్రంథము 48:33 ఏమని యిర్మీయా ప్రవక్త గారు మనకు జ్ఞాపకము చేస్తారంటే, సంతోషముతో త్రొక్కరు అనగా వాటిని చూస్తూ మీలో సంతోషము ఏమాత్రము కూడా ఉండదు అనేటటువంటి మాట యిర్మీయా ప్రవక్త జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఎందుకు ఈ మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నానంటే, ద్వితీయోపదేశ కాండములో ఒకవేళ మనము చూసినట్లయితే 28:28 మొదటి కొన్ని వచనాలలో ఏమని ఇక్కడ జ్ఞాపకం చేస్తారు అంటే, దేవుడైనటువంటి యెహోవా నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ నీవు అనుసరించినట్లయితే ఇదిగో నీవు నీ పట్టణములో దీవించబడుదువు. 3 పొలములో దీవించబడుదువు, గర్భఫలములు నీ భూఫలములు నీ పశువుల మంద నీ దుక్కి టెద్దులు నీ గొర్రెమేకల మందలు దీవింపబడును, నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు దీవింపబడును, నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడుదువు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడుదువు. ద్వితీయోపదేశ కాండము 28:6 దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించినట్లయితే అన్ని రకాలుగా నీవు నేను దీవించబడతాము అనే మాట జ్ఞాపకం చేస్తారు. ఏమని అంటున్నాడంటే, నీవు లోపలికి వచ్చినప్పుడు నీవు వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడతావు. ఇదే ద్వితీయోపదేశ కాండము 28 మనం చదువుకున్న 15 నుండి చూసినట్లయితే, దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట
వినని ఎడల, వినని ఎడల దేవునికి వ్యతిరేకముగా ఆయన ఆజ్ఞలకు వ్యతిరేకముగా నివసించిన ఎడల అక్కడ ఉన్నటువంటి వారు శపించబడతారు. ఆ శాపములలో ఒక శాపము ఏమిటి అంటే, మీరు ద్రాక్ష రసమును త్రాగరు, ద్రాక్ష పండ్లను సమకూర్చుకున్నను మీరు ఆ మీరు మీరు వాటిని తినరు. ఎందుకు అంటే పురుగు వాటిని తినివేయును అనేటటువంటి మాటలు ఇక్కడ మనము జ్ఞాపకం చేయబడుతున్నాము. ఆరుగురు చిన్న ప్రవక్తలు ఈ ద్రాక్ష రసమును గురించి తేట తెల్లగా చెప్పేస్తున్నారు. ఇద్దరు పెద్ద ప్రవక్తలు ఈ ద్రాక్ష రసమును మీరు అనుభవించరు అనేటటువంటి మాట. ఈ ప్రవక్తలను గురించి మనము ఈరోజు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. గనక వారు ఎలాంటి ఏ రోజులలో నివసించినారో, ఏ కాలములో నివసించినారో ఒక 2-3 నిమిషములు వారికి సంబంధించిన చరిత్ర నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రవక్త అయినటువంటి హోషేయ 8వ శతాబ్దములో క్రీస్తుకు పూర్వము నివసించినారు. ప్రవక్త అయినటువంటి యోవేలు క్రీస్తుకు పూర్వము 9వ శతాబ్దములో నివసించినాడని కొందరు చరిత్రకారులు వాదిస్తారు. మరికొందరు 5వ శతాబ్దములో లేదా 4వ శతాబ్దములో ఈ యొక్క యోవేలు ప్రవక్త నివసించినారని వాదిస్తారు. 3వది ఆమోసు ప్రవక్త క్రీస్తుకు పూర్వము 8వ శతాబ్దములోను, మీకా ప్రవక్త క్రీస్తుకు పూర్వము 737వ సంవత్సరము నుండి 696 బీసీ ఆ కాలములో వారు నివసించినటువంటి కాలముగా ప్రవచించినటువంటి కాలముగా చరిత్ర మనకు జ్ఞాపకము చేస్తూ ఉన్నది. ఈ మీకా అన్నప్పుడు మీకా ప్రవక్తకు ఉన్నటువంటి పేరు, దానిలో ఉన్నటువంటి అర్థము ఏమిటి అంటే, దేవునిని పోలినవారు ఎవరు? మీకా అనేటటువంటి పదానికి ఉన్నటువంటి అర్థం ఏమిటి అంటే, హూ ఈజ్ లైక్ గాడ్, దేవునిని పోలినవారు ఎవరు? ఈ మీకా అనేటటువంటి ప్రవక్త పేరుతో మనకు పరిశుద్ధ గ్రంథములో ఒక 6 వ్యక్తులు మనకు కనబడతారు. మొట్టమొదటిది ప్రవక్త అయినటువంటి మీకా. వీరు మీకా గ్రంథములోను, ఇర్మియా గ్రంథములోను మనకు కనబడతారు. 2వది న్యాయాధిపతులు 17వ అధ్యాయము 1వ వచనములో మీకా అనునొకడు లేవీయుడు ఎఫ్రామీయుల మాన్య దేశములో వారు నివసించనని 2వ మీకా మనకు కనబడతాడు. 3వది మొదటి దినవృత్తాంతములు 5వ అధ్యాయము 5వ వచనములో షీమీకి మీకా కుమారుడు అనే మాట జ్ఞాపకం చేస్తారు. 4వది యోనాతాను కుమారుడు మెరి బయాలు అతని కుమారుడు మీకా, అనగా సౌలు మహారాజునకు పెద్ద కుమారుడైనటువంటి యోనాతాను, యోనాతాను గారి కుమారుడు మెరిబయాలు, మెరిబయాలు కుమారుడు ఈ యొక్క మీకా. మొదటి దిన వృత్తాంతములు 8వ అధ్యాయము 34వ వచనములో ఈ విషయాన్ని మనము గమనించవచ్చు. 5వది గమనించినట్లయితే ఉజ్జీయేలు కుమారుడు మీకా, మొదటి దిన వృత్తాంతములు 23వ అధ్యాయము 20వ వచనములో మనము గమనించగలుగుతాము. 6వది గమనించినట్లయితే అబ్దోను తండ్రి మీకా, 2వ దినవృత్తాంతములు 34వ అధ్యాయము 20వ వచనములో ఈ మాటలు మనము జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాము. ఎందుకు ఈ మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నానంటే, ఈ యొక్క బలమైనటువంటి ప్రవక్తలు దేవుని యొక్క స్వరమును విని ఆ స్వరమును ప్రజలకు తెలియజేసేటటువంటి ప్రవక్తలు, దేవుని యొక్క మనస్సును గ్రహించి ఆ మనస్సులోని మాటలు ప్రజలకు తెలియజేసేటటువంటి, దేవుని ద్వారా అభిషేకింపబడినటువంటి ప్రవక్తలు చెబుతూ ఉన్నటువంటి మాట ఏమిటి అంటే, ఇదిగో మీ ద్రాక్ష రసము, మీ ద్రాక్ష తోటలు పండ్లు పండినను ఆ ద్రాక్ష రసమును మీరు అనుభవించరు. కారణం ఏమిటి అంటే, మీ దేవుడైనటువంటి యెహోవా దృష్టిలో మీరు శపించబడ్డారు. ఎందుకు శపించబడ్డారంటే, మీ దేవుడైనటువంటి యెహోవా ఇచ్చేటటువంటి ఆజ్ఞానుసారముగా మీరు నివసించట్లేదు. ప్రవక్త అయినటువంటి హోషేయ, యోవేలు, ఆమోసు, మీకా ఈ 4 ప్రవక్తలు. 5వ ప్రవక్త జెఫన్య ప్రవక్త గారు కూడా, వీరు క్రీస్తుకు పూర్వము 640వ సంవత్సరము నుండి 609 ఆ ప్రాంతములో వీరు ప్రవచించినటువంటి ఒక చిన్న ప్రవక్తగా
వీరు చరిత్రలో నిలిచిపోయినారు. ఆరవది గమనించినట్లయితే హగ్గయి ప్రవక్త క్రీస్తుకు పూర్వము 520 ఆ ప్రాంతములో వీరు ప్రవచించినట్లుగా మనము చూస్తాము. హగ్గయి అనేటటువంటి పేరు జకర్యా ప్రవక్తతో కూడా కలిపి ఎజ్రా గ్రంథములో మనము 5వ అధ్యాయము 1వ వచనములోను 6వ అధ్యాయము 14వ వచనములోను ఈ మాటలు మనము గమనించగలుగుతాము. ఈరోజు ఈ వాక్య ధ్యానాన్ని దాదాపు ఒక ముగింపునకు తీసుకొని వస్తూ ఉన్నాను. నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ద్వితీయోపదేశకాండము ఈరోజు ఖచ్చితంగా వీలైతే మీకు సమయము దొరికితే పడుకోకముందు ఒక్కసారి 28వ అధ్యాయము మీరు దయతో చదవండి. మొదటి 6 వచనాలలో ఏమంటాడంటే, దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మీరు నివసించినట్లయితే మీ తోటలు, మీ పొలాలు, మీ గ్రామము, మీ పట్టణము, మీ గర్భఫలము, మీ భూఫలము, మీ పశువుల మంద, మీ మేకల మంద, ఇదిగో మీరు పిండి పిసికేటటువంటి తొట్టితో సహా దీవించబడుతుంది. ఎప్పుడు? దేవుని దృష్టికి ఇష్టమైన వారుగా ఉన్నట్లయితే. అదే ఒకవేళ దేవుని దృష్టికి వ్యతిరేకముగా ఉన్నట్లయితే మీ ద్రాక్ష తోటలను మీరు అనుభవించలేరు అనేటటువంటి మాట ఇక్కడ మనము జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాము. 12 మంది చిన్న ప్రవక్తలు, 4 పెద్ద ప్రవక్తలు. ఇందులో 6 చిన్న ప్రవక్తలు, 2 పెద్ద ప్రవక్తలు, 8 ప్రవక్తలు కూడా ముక్త కంఠముతో ఏం చెప్పినారంటే, మీ ద్రాక్ష రసమును మీరు అనుభవించలేరు అనేటటువంటి మాట. సరే, ఈ 12 చిన్న ప్రవక్తలు, 4 పెద్ద ప్రవక్తలు మొత్తం కలిపితే 16 ప్రవక్తలు పాత నిబంధనలో మనకు కనబడుతవి. నేను చిన్నగా ఉన్నప్పుడు ఎప్పుడో వింటూ ఉన్నటువంటి ఒక పాట ఏమిటి అంటే, బండెనక బండి కట్టి 16 కట్టి. ఇది గౌరవనీయులైనటువంటి పెద్దలు, విప్లవ గాయకుడు శ్రీ గద్దర్ గారు పాడినటువంటి పాట. మేము చాలా చిన్నగా ఉన్నాము, అప్పటికే అది పాత పాట. బండెనక బండి కట్టి 16 కట్టి. ఎప్పుడైతే ఈ పాట నాకు గుర్తుకు వచ్చిందో, 16 పాత నిబంధనలోనేమో 16 మరి ఏమై ఉండొచ్చు, 16 ఎందుకు వ్రాసినారు? ఏదేమైనా సరే గౌరవనీయులు పెద్దలు శ్రీ గద్దర్ గారితోని మాట్లాడాలని ఒక బలమైన ఆలోచన నా మనసులో కలిగింది. ఏదేమైనా సరే అతన్ని సంప్రదించాలి, అతనితో మాట్లాడాలి. మరి బైబుల్లోనేమో 16 ప్రవక్తలు ఉన్నారు, మీరేమో 16 అంటున్నారు, దీనికి దానికి ఏమైనా పొత్తున్నదా అని వారితో మాట్లాడాలని చాలా ప్రయత్నం చేసినాను. ఒకరోజు దేవుని కృపను బట్టి వారితో ఫోన్లో సంభాషించగలిగినాను. అది నాకెంతో సంతోషం కలిగించేటటువంటి సన్నివేశము. వారితో సంభాషించినాను, ఈ 16 అనేటటువంటి సంఖ్యను గురించి కొన్ని విషయాలు చర్చించగలిగినాను. తిరిగి రేపటి వాక్య ధ్యానములో ఈ 16 ప్రవక్తలకు ఉన్నటువంటి ఆ ప్రాధాన్యతతో మనము వాక్య ధ్యానము చేస్తూ ఈ 2వ అంశాన్ని మనము ముగించడానికి ప్రయత్నము చేస్తూ 3వ అంశములోనికి రేపటి దినమున మనము ప్రవేశించడానికి ప్రయత్నం చేద్దాం. మొదటిది, దేవుని దీవెనలకు పాత్రులమైనాము అనుటకు సూచన ఈ ద్రాక్ష రసమే. 2వది, దేవుని దీవెనలను పోగొట్టుకొని శాపగ్రస్తులముగా ఉన్నాము అనుటకు సూచన ఈ ద్రాక్ష రసము. ఒక సూచనగా ఉన్నట్లుగా మన యొద్ద అది లేనట్లయితే ఇదిగో శపించబడ్డటువంటి వారముగా ఆ పరిశుద్ధ గ్రంథంలో నుండి మనము చూస్తూ ఉన్నాము. తిరిగి రేపటి దినమున ఈ అంశం మీద మనము వాక్య ధ్యానాన్ని కొనసాగింపు చేద్దాము. ఈ సమయమున మనము ప్రార్థనలో, చివరి ప్రార్థనలో సమయం గడుపుదాము. మన మధ్యలో ఉన్నటువంటి దైవజనులు మనల్ని చివరి ప్రార్థనలో ఆశీర్వచనం ద్వారా మనల్ని ముందుకు కొనసాగింపు చేస్తారు. ప్రార్థించుకుందాము. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకొని ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవించాల్సింది మనం చేస్తున్నాం. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, నజరేయుడా, మా మంచి కాపరి, మా మంచి ఈవులను అనుగ్రహించే మా గొప్ప రాజా, నీకు స్తోత్రములు స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈ యొక్క సాయంకాల సమయమున ప్రభువా, మై ఫ్యామిలీ విత్ మై గాడ్ అనే ఈ యొక్క కుటుంబ ఆరాధనలో ఇదిగో తండ్రి సిద్ధ మనసుతో అందరూ కూడా వారి వారి గృహములో చేరి నీ వాక్యమును వినుటకును,
ప్రార్థించుటకును స్తుతించుటకును ఆరాధించుటకును. ఇదిగో నీవు ఇచ్చిన గొప్ప సమయంను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. దైవజనుల ద్వారా ఇదిగో తండ్రి నీ యొక్క ఘనమైన మాటలను నీ పరిశుద్ధ లేఖన భాగముల నుండి ఇదిగో తండ్రి ద్రాక్ష రసమును గురించి దాని విశ్వాసమును దాని యొక్క వివరణను దాని యొక్క లోతైన జ్ఞానమును నీవు వెల్లడిపరిచిన విధానానికి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, మేము అది ఒకనాటు ఒక విషయముగాను ఆశీర్వాదకరంగాను ఉంటున్నది, మరొకదారి చూసినట్లయితే అది శాపముగా మారినట్లుంటున్నది. ప్రభువా, ఎంత ప్రయాసపడినను ఎంత శ్రమపడినను ప్రతిఫలము లేని జీవితముగా మేము జీవిస్తున్నాం. ప్రభువా, ఫలమును అనుగ్రహించువాడవు నీవే, వానలను కురిపించువాడవు నీవే, ఆశీర్వాదపు జల్లులను అనుగ్రహించువాడవు నీవే తండ్రి. ఇదిగో ఈ యొక్క సాయంకాల సమయమున నీ మాటలు విన్న మేము దృఢత్వముతోను విశ్వాసముతోను నమ్మకముతోను ఇదిగో నీ యొక్క సన్నిధానములో నిలిచి ఉండి ఇదిగో ప్రార్థన చేస్తుండగా తండ్రి మా ప్రార్థన విన్నపములను ఆలకించమని ప్రార్థిస్తున్నాం. అవును తండ్రి, అడ్డుగా ఉన్న గోడలను తీసివేయమని ప్రార్థిస్తున్నాం. ఆటంకపరిచేది ఏవైనా ఉన్నట్లయితే అవన్నింటినీ తొలగించమని ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకంగా తండ్రి మరి ఈ యొక్క వాతావరణము వలన వర్షము వలన చాలా మట్టు ప్రాంతాలు చాలా మట్టు కుటుంబాలు ఇదిగో ప్రభువా నిస్సహాయత స్థితిలో కృంగిపోయి ఉన్న కుటుంబాలను మేము జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాం. దయతో నీవు సహాయము దయచేయండి, దయతో నీవు ఒక కృపను దయచేయండి, వారిని ఆదరించి ఆశీర్వదించి వారికి సరి అయిన సహాయమును అందించమని నేను ప్రార్థించుచున్నాం. అదే కాకుండా ప్రభువా మరి హిమాచల్ ప్రదేశ్లో ఇదిగో తండ్రి ఆ కొండ మీద ప్రాంతంలో నుండి ఇదిగో తండ్రి బలమైన రాళ్ళు పడి ఇదిగో తండ్రి చాలామంది మృతి చెంది ఉన్నారు, చాలామంది గృహాలు నష్టపోయి ఉన్నారు, చాలామంది యొక్క స్థితులు చాలా భయంకరముగా ఉంటున్నది. దయతో దేవా నీ యొక్క కృపను దయచేసి ఇంకను ఎటువంటి ఆటంకము ఇబ్బందులు కలగకుండా నీవు సహాయము చేయమని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా మా భాగ్యనగరంలో భూకంపము వల్ల ఇదిగో తండ్రి చాలా మటుకు పరిస్థితులు దేవా మరి నష్టముగా ఉంటున్నది తండ్రి. వారి పరిస్థితులను చూస్తుంటే ఇదిగో ప్రభువా ఎంత శ్రమ పడినను ఎంత చేసినప్పటికీ కూడా ఏదో విధమైన నష్టమును కలుగుతుంది. ప్రభువా ఎందునని బట్టి ఈ నష్టము కలుగుతుందో, ఎందుని బట్టి ఈ శ్రమ మాకు వస్తుంది అని ఎంతోమంది ప్రశ్నించుకుంటున్నారు. వారి విశ్వాసాన్ని గురించి ప్రశ్నలు వేసుకుంటున్నారు. ప్రభువా ఇదిగో తండ్రి నీవు ఆ ఒక బంధకముల నుండి మా పంటలను తినివేసే పురుగులను తీసివేయమని ప్రార్థిస్తున్నాం. మా విశ్వాసమును నమ్మివేసే పురుగులను తీసివేయమని ప్రార్థిస్తున్నాం. దయతో నీవు కాపాడండి, దయతో దేవా మా విశ్వాసాన్ని నూతనపరచండి. ఇదిగో తండ్రి నిస్సహాయత స్థితిలో ఏ అటువంటి దేవా సహాయమును పొందుకోలేని పరిస్థితిలో దుఃఖములో వేదనతో ఉంటున్న బిడ్డలను మేము జ్ఞాపకం చేసుకుని వారిని బట్టి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. దయతో నీవు వారికి నీ ఆశీర్వాదకరమైన తలుపులను తెరిచి ఇదిగో వారి పట్టజాలనంతగా దేవ విస్తారమైన నీ మేలులతో తృప్తిపరచమని నేను ప్రార్థించుచున్నాం. ప్రత్యేకంగా రైతులను బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇదిగో వారు వేసిన పంటనంతయు తండ్రి ఈ వర్షము వల్ల దేవ చాలామంది నష్టపోయి ఉన్నారు. ఆ నష్టమును దయతో నీవే సహాయము దయచేసి వారు దేవా వారు కృంగిపోకుండా వారి కృంగిపోయిన వారిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం, ధైర్యమును దయచేయమని ప్రార్థిస్తున్నాం. అయ్యా ప్రభువా ప్రత్యేకంగా ఈ యొక్క కుటుంబ ఆరాధనలు ఎంతమంది అయితే పాల్గొంటున్నారో ఎంతమంది అయితే ఏకీభవిస్తున్నారో ప్రభువా ప్రతి కుటుంబాన్ని నువ్వు దర్శించండి. వారి జీవితంలో వారి కుటుంబ జీవితంలో కూడా ఎన్నో విధమైన ప్రశ్నలు కలిగి ఉంటున్నప్పుడు దేవా ఇదిగో నీవే జవాబును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం.
అయ్యా నేను ఎన్ని మట్టుకు నేను ప్రార్థన చేసినా నాకు ప్రతిఫలము దొరకటం లేదే, నేను ఎంతసారి నేను విజ్ఞాపన చేసినా నాకు ఈ యొక్క సమస్యను తీరటం లేదే, ఈ యొక్క బలహీనత పోవటం లేదే, ఈ అనారోగ్యము వ్యసనము వదలటం లేదే, ఈ యొక్క మార్పును మేము పొందుకోవటం లేదే అని ప్రశ్నించుకుంటున్నారు ప్రభువా. దయతో ప్రభువా ఇదిగో ఈరోజు వారికి ఆ యొక్క ప్రశ్నలకు జవాబును అనుగ్రహించి నీవే వారి విశ్వాసాన్ని బలపరచమని ప్రార్థిస్తున్నాం. నా దేవుడు నన్ను రక్షించువాడు, విమోచించువాడు, కాపాడువాడు, సంరక్షించువాడు అని గొప్ప కృపను బిడలకు దాయిచ్చమని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా ప్రభువా మరి నిజామాబాద్ పాస్టరేట్ ఇన్ఛార్జ్ గురువులు మరియు గోదావరి డిసిసి చైర్మన్ గురువులు అయిన రెవరెండ్ జి నిరంజన్ నిశ్చల్ గురువులను మరి వారి పరిచర్య జీవితాన్ని సేవ జీవితాన్ని ఆశీర్వదించి ఈ యొక్క తలంపులను ఈ యొక్క ఆశీర్వాదకరమైన దీవెనకరమైన ఈ యొక్క మరి ప్రార్థన యొక్క ఆరాధనను ప్రారంభించినప్పుడు నీవే ఈ విత్తి మటుకు నడిపించినందుకు వందనాలు. రానున్న కాలంలో కూడా ఇదే విధంగా కొనసాగిస్తూ ఎంతోమందికి ఆశీర్వాదకరంగా ఎంతోమంది కుటుంబాలను అందించి దీవెనకరంగా నడిపించమని నేను ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా ప్రభువా మరి యొక్క పరిచర్యలో ఎంతమంది అయితే సహకారం అందిస్తున్నారో, ఎంతమంది అయితే వారి యొక్క ఉన్నతమైన విశ్వాసంని వెల్లడిపరుస్తున్నారో, ఎంతమంది అయితే వీరితో బలమును వారి యొక్క కృషిని అందిస్తున్నారో తండ్రి, వారిని అందరినీ మేము జ్ఞాపకం చేసుకొని నేను ప్రార్థిస్తూ ఇదిగో తండ్రి మేము చేసిన ప్రతి ప్రార్థనలను ఇదిగో విన్నపములను విజ్ఞాపనలను అన్నింటినీ ఆలకించి నీ యొక్క మహిమ నామంలో ఇదిగో తండ్రి మరి దాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఇదిగో ప్రభువా ప్రతి ఒక్క కుటుంబాన్ని ఉదర్శించి ఈ సాయంకాలపు దీవెనలను ఈ సాయంకాలపు ఆశీర్వాదములు మాకు అనుగ్రహించి నీవే దీవించమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో అడివేడుకొని చిన్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధ పరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరునుగాక, మా అనుదిన ఆహారము నేడు మాకు దాయిచ్చుము, మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించుము, మమ్మల్ని శోధనల నుండి తేక దుష్టుల నుండి తప్పించుము, ఎందుకనగా రాజ్యము శక్తియు మహిమయు నిరంతరము నీవే ఉన్నావు స్వామి, ఆమేన్. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడైన దేవుని యొక్క దీవెనలను సమాధానమును ఆశీర్వాదమును నడిపింపును మనకును మన కుటుంబములకును ప్రత్యేకంగా దుఃఖసాగరంలో ఉంటూ నిస్సహాయత స్థితిలో కలిగి ఉన్న బలహీనపరచబడిన ఆయాసములు దుఃఖములున్న కుటుంబాలకును సదాకాలము ఆదరణగాను ఆశీర్వాదకరంగాను నడిపింపును దీవెనలను అనుగ్రహించి కాపాడునుగాక, ఆమేన్.